కొమ్ములు పోతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మర్చిపోయాను అనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఏంటంటే వచ్చారు ఏటీఎం కార్డు పెట్టారు అనుకోండి, దానికి ఏదో నెంబర్ పెట్టుకుంటారు ఇప్పుడు అది మర్చిపోయారు కొమ్ముని పోదా అని గుర్తుండాలి కదా. ఆ గుర్తు తెచ్చేటప్పుడు ప్రజ్ఞ ఒకటి ఉంటుంది, అదే వేదావడం అంటే. కాక పూర్వజన్మయందు నేర్చుకున్నటువంటి శాస్త్రములు మంత్రములు వాటి యొక్క దీక్షలు ఉపాసనలు ఇవన్నీ కలిపి ఆ తీసుకొచ్చేటటువంటి దాన్ని మీనావతారుడు అయినటువంటి భగవంతుడు అయినటువంటి వాడు ఆయనకి సంబంధించిన కథ అంతా కూడా మార్కండేయ పురాణమునందు మీనం రాశికి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా అందులో ఉంటుంది. సరేనా? ఏం పురాణం చదువుకోవాలి? 18 పురాణాలు చదువుకోవాలి. కృష్ణందు కొండ శుభ్రం 18 పురాణాలు చదువుకుంటే అన్ని కథలు తెలుస్తుంది శుభ్రంగా. మార్కండేయుడు మార్క్ అండ్ ఆర్క్ అని అంటారు. మార్కండేయుడు లోపలికి వెళ్ళేట అంతా తిరిగేట అంత ప్రళయం వచ్చింది ఏం చేయాలి తిరిగేట అప్పుడేమో విష్ణుమూర్తి కనిపించారు. దీని మీద రోజు మనం పడుకుంటుంటాం. ఏమన్నా చిన్న ఆకు మీద ఉన్నట్ట వటపత్ర సాయి అంట కళారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేసితవ్యం కళ్ళొట్లో పెళ్లి పెట్టుకుని నా పడుకుని ఉన్నట్ట ఎప్పుడో ఏం చేయాలంట ముక్కు నుంచి వెళ్ళాలంట ముక్కు వెళ్తే మళ్ళీ బ్రహ్మాండాలనే ఉన్నాయట. మార్కండేయ పురాణంలో ఈ కథ ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు బ్రహ్మాండాలన్నీ ఉంటాయి మళ్ళీ, కానీ ఆ మధ్య నిద్రపోవడం లేవటం మధ్యలో ఉండే జంక్షన్ మనకి తెలియదు కాబట్టి మనకేదో రోజు ప్రళయమే. నిత్యము నైమిత్తికము అనేటువంటి అనేక ప్రళయములు ఉంటాయి. ఈ భూమి మీద కూడా ఒకసారి ఇలాంటి ప్రళయం జరిగింది కాబట్టి ఆ కథనే తీసుకొచ్చి సమస్త పురాణాలు రాస్తారు. భూమి అంతా నేల మీద మునిగిపోయి సత్యవ్రతుడు అనేటటువంటి మనం ఈ భూమి నుంచి మన జాతిని ఉద్ధరించి మళ్ళీ 7 7గా తీసుకురావటం అనేది కదా ఒకసారి జరిగింది ఈ భూమిలో. ఇది మీనం అనేటటువంటి రాశికి సంబంధించినటువంటి దాంట్లో సంకేతం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి నిగూఢమైనటువంటి కథలు అన్నీ కూడా మీనాక్షి అనేటటువంటి అమ్మవారి యొక్క కంటి అందు ఇవన్నీ ఉంటాయి. గురు అంటే సరైన గురువు అయితే తన కళ ద్వారా శిష్యుని ఇనిషియేట్ చేయగలుగుతాడు, వాక్ ద్వారా చేస్తాడు, కళ ద్వారా చేస్తాడు. అంటే గురువుకి ఆ స్టేజ్లో ఉండాలి, శిష్యుడు కూడా ఆ స్టేజ్లో ఉండాలి. ఉపదేశంలో ఓన్లీ చూపు వల్ల కరుణారసుడై కరుణ అంటారు దాన్ని వాళ్ళు బైబిల్లో గ్రేస్ అనే పేరుతో పిలుస్తారు, మనం అనుగ్రహం అనే పేరుతో రామానుజుల వారు పిలిచారు దాన్ని. భగవంతుని యొక్క అనుగ్రహం అమ్మారికి 5 ఉంటాయి పంచకృత్య పరాయణ విడ ఏంటంటే పంచకృత్యాలు సృష్టి స్థితి లయము తిరోధానం అనుగ్రహం ఉంటుంది. ఈ అనుగ్రహం ఎప్పుడు ఉంటుందంటే చెప్పలేము అన్నాడు. నువ్వు అడగడానికి అన్నాడు ఆడు అనుగ్రహం ఇచ్చిందంటే ఏదైతే చేసేస్తున్నాడు. ఆ అనుగ్రహం ఇచ్చేటటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో దాన్ని మీనాక్షి కింద ఉపాసన చేస్తాడు. లక్ష్మీదేవి ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో అటు ఇటు చంచలమై ఉంటుందో అమ్మవారి యొక్క చలన్ మీనాబలోచన మీనామలు ఎలాగైతే చిలిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా చేపలు ఇలా మన సోంబేరులో పడుకో చూడండి ఎప్పుడైనా ఎవరింట్లోనే ఎక్కువ ఏముందా చాలా పరిగెడుతుంటాయి చోట వచ్చి ఇలా పడుకున్నాం 4 5 గంటలు మళ్ళీ లేచి వెళ్ళడం అలా ఉండదు అన్నాడు. కదులుతూ ఉంటాయి, కదులుతూ ఉండేటటువంటి కళ్ళు కలిగినటువంటి అమ్మవారు. ఈ రహస్యాలన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చెప్పుకుంటాం. వీటికి వీటిలో మంత్రాలు ఉద్ధరించుకోవటం ఉంటుంది. తర్వాత నవ చంపక పుష్పాభానస దండ విరాజితి రాశి యొక్క దండం ఎలా ఉంటుంది అప్పుడే విచ్చుకున్నటువంటి నాసాదండ విరాజిత అప్పుడే విచ్చుకున్నటువంటి నవ చంపకం. చంపకం అంటే చంపకం పువ్వు అంటే అంటే సంవత్సరంలో దొరుకుతాయండి
సంపంగి పువ్వు ముక్కు పంచతన్మాత్రలు పంచాంగములు వాసనకు సంబంధించినటువంటి అంగం. అంత వాసన చూసేట వాసన చూసేటటువంటి సంకేతం కలిగినటువంటి చెంపకమును ఇక్కడ తీసుకొచ్చాడు అన్నవా. చెంపకం అప్పుడే విచ్చుకున్నటువంటి చెంపక పుష్పాభా నా సాదండ విరాజితం, అప్పుడే విచ్చుకున్నటువంటి చెంపకమైనటువంటి పుష్పం యొక్క నాసాధనం ఉండేటటువంటి రహస్యములు మనం రేపు చెప్పుకుందాం. కొంచెం ఒంట్లో బాగోలేదు వాడు, కంటిన్యూషన్ రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన వర్గేణ మహి మహేషా బ్రహ్మణేభ్య సుమస్తు.